పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా రోగులకు వినియోగించే పల్స్ ఆక్సిమీటర్ను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం రావడంతో స్థానిక సద్భావన మెడికల్ దుకాణంపై డ్రగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విక్రయాలపై అవకతవకలు జరిగాయని గుర్తింపుతో మెడికల్ షాప్ని సీజ్ చేసిన అధికారులు సద్భావన మెడికల్ దుకాణంపై పూర్తి నివేదిక తయారు చేసి కలెక్టర్కు అందజేస్తామన్నారు. అధిక రేట్లకు పల్స్ ఆక్సిమీటర్లు విక్రయిస్తున్నారని అలాగే బ్రాండ్ లేనటువంటి మరి ప్రామాణిక ఆరోగ్య ప్రమాణాలకు సంబంధించినంత స్థాయిలో లేనటువంటి పల్స్ ఆక్సిమీటర్లను విక్రయిస్తున్నారని మరి కొన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చినటువంటి కథనాలపైన ఈ రోజున కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు వారితో కలిసి టీమ్గా వచ్చి మేము ఈ సద్భావన మెడికల్స్ అనేటువంటి దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సదరు మెడికల్స్ షాప్ వారు కొనుగోలు చేసినటువంటి మరి పత్రాలను పరిశీలించి కొన్ని లోపాలను కనుగొనడం జరిగింది. దానికి సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం జరుగుతుంది. సదరు షాప్ యజమానికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు అలాగే ఎంహెచ్ఓ గారు పూర్తి స్థాయిలో తనిఖీ చేసి వారికి సంబంధించినటువంటి నివేదికలను కూడా ఉన్నతాధికారులకు అందజేయడం జరుగుతుంది. అవకతవకల్లో భాగంగా ఇన్వాయిస్లో ఈ యొక్క ఏది ఆక్సిమీటరు ఎటువంటి మరి బ్రాండెడ్ నేమ్ లేకుండా అలాగే మ్యానుఫ్యాక్చరర్ నేమ్ లేకుండా ఇన్వాయిస్లో ఉండటం కనుగొనడం జరిగింది. అలాగే బిల్లులు కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బిల్లు కాకుండా నలుగురు ఐదుగురికి సంబంధించి వ్యక్తులకు సంబంధించి ఒకే బిల్లు రేజ్ చేయటం కూడా గుర్తించడం జరిగింది. పురప్రజాగానికి నేను తెలియజేయనిది ఏమనగా, నేను గత 30 సంవత్సరములుగా ఇక్కడ సద్భావన మెడికల్స్ అండ్ ఫ్యాన్సీ పేరుతో ఫైర్ స్టేషన్ సెంటర్లో నేను ఈ మెడికల్ వ్యాపారం చేస్తున్నాను. దీనికి సంబంధించినంతవరకు ఎటువంటి లోపభూయిష్టమైనటువంటి ఏవి నేను ఏ కార్యక్రమాలు చేయలేదని నేను చెప్తున్నాను. 28వ తారీఖు నాడు నాకు వచ్చినటువంటి డిమాండ్ ప్రకారంగా నేను పల్స్ ఆక్సిమీటరు ఒక పార్టీ దగ్గర పర్చేజ్ చేయడం జరిగింది. బిల్లు తీసుకోవడం బిల్లుతో సహా పర్చేజ్ చేయడం జరిగింది. దాన్ని బిల్లు ప్రకారంగా మనకున్నటువంటి ఎంఆర్పిని కూడా తగ్గించుకుని నాకున్నంతవరకు ఉన్న మార్జిన్ కూడా తగ్గించుకుని దాన్ని అమ్మడం జరిగింది. దాని యొక్క ఎంఆర్పి ప్రామాణికాలను కూడా తగ్గించుకుని మినిమం లాభంతో నేను అమ్మడం జరిగింది. కానీ పెచ్చు రేటుతో నేను అమ్మడం కానీ లేదంటే వేరే ఏ ఇతర అటువంటి ఇది కానీ నేను చేయలేదు. దీంట్ని కొంతమంది వక్రీకరించి దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది తప్ప నేను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని నేను ఖండించుతున్నాను. నేను దీని యొక్క మొత్తం పూర్తి డీటెయిల్స్ కానీ బిల్స్ కానీ దాని యొక్క సేల్స్ కానీ పర్చేజులు కానీ మొత్తం అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. ఆ రికార్డెడ్గా వారికి ఇక్కడ ఎవరైతే ఇన్స్పెక్షన్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. పర్చేజ్ రిపోర్ట్లు, సేల్ రిపోర్ట్లు, అలాగే ఎంత అమ్మాను అనే విషయాలు, దాని యొక్క పిక్చరైజేషన్ మొత్తం అంతా ఇచ్చాను. వారు అడిగింది ఏంటంటే దాంట్లో కంపెనీ పేరు మెన్షన్ చేయలేదు ఏంటి అని అడిగారు. కంపెనీ పేరు అనేది పైనుంచి మాకు వచ్చినటువంటి ఇన్వాయిస్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకునే మేము అమ్మేము. కంపెనీకి ఇచ్చినటువంటి ఏదైతే గ్యారంటీ ఉందో ఆ గ్యారంటీని కస్టమర్కి తెలియపరుచుకుని దాన్ని మినిమము ప్రాఫిట్తోనే మేము ఇవ్వడం జరిగింది. అంత తప్పితే మేము ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎంకరేజ్ చేయడం కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ప్రజానీకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో కాదు. ఇవాళ ప్రజానీకానికి అవసరమైనటువంటి వాటిల్లో ముఖ్యంగా పల్స్ ఆక్సిమీటర్ అనేది హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే దాని యొక్క రీడింగ్ని బట్టే వాళ్ళ యొక్క స్టేజ్ అనేది తెలుస్తుంది. ఆ స్టేజ్ని బట్టే వాళ్ళ యొక్క తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దానికి ఎంతవరకు మనం మంచి కంపెనీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే బిల్లు మీద పర్చేజ్ చేసి బిల్లు మీద అమ్మడం జరిగింది. దీన్ని కొంతమంది వ్యక్తి
వేరే రకంగా దాన్ని దుష్ప్రచారం చేసి దాన్ని మీడియా దాకా తీసుకుని రావడం జరిగింది. దాని నిమిత్తం ఇవాళ మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు వచ్చి హెల్త్ ఆఫీసర్ గారు అలాగే మా ఇన్స్పెక్టర్ గారు ముగ్గురు కూడా వచ్చి తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళు వారు అడిగినటువంటి అన్ని సమాచారాలు నేను వారికి అందజేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సమస్త ప్రజానీకం కూడా ఏలూరు ప్రజానీకాలందరూ కూడా మీరు నేను చేసింది తప్ప రైట్ అనేది చెప్పగలిగేటువంటి అవకాశం మీకు ఉంది. ఆ రైట్ ఉంది. నేను తప్పు చేసినట్లయితే దానన్నిటికీ నేను బాధ్యత వహిస్తాను. తప్పు చేయలేనంతనే నా యొక్క వాదన. ఇప్పుడు ఈ ప్రజానీకానికి అవసరమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని వక్రీకరించుకుని మిగతా వాళ్ళు పోటీదారులు కానీ మిగతా వారు కానీ నన్ను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది తప్ప